హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా ఆ గ్రూపులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని 1 లాక్ సబ్స్క్రైబర్ రీచ్ అవడంలో మీ వంతు సాయం అయితే చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక త్వరలో వచ్చేసరికి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ లాంటిదే. మన పరంగా చూసుకుంటే అది బ్యాడ్ న్యూస్ అని అనుకోవాలి, దానికి అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా. సో నాకు తెలిసినంత వరకు అది కొంతమందికి కాదు, మొత్తానికి కూడా ఆల్మోస్ట్ బ్యాడ్ న్యూస్ లాంటిదే అనమాట. రూల్స్ ప్రకారం వెళ్ళే వాళ్ళకైతే ప్రాబ్లం ఎటువంటిది ఉండదు. అయితే దాని గురించి చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్ ఉన్న సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలో వచ్చేసరికి ఒకదాన్ని అయితే కంపల్సరీ చేయబోతుంది అనమాట ఎడ్యుకేషన్ సిస్టంలో. అది ఏంట్రా అంటే ఆపార్ ఐడి. ఆపార్ ఐడి అంటే ఏంటంటే, సో జనరల్గా ఇప్పుడు ఆధార్ కార్డ్ లాంటిది ఆపార్ ఐడి అనమాట. అయితే ఆధార్ కార్డ్ అనేది మన గుర్తింపు కార్డు లాంటిది. అది ఎడ్యుకేషన్ సిస్టంలో అపార్ ఐడి అంటే ఏంటంటే మీ గుర్తింపు కార్డే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా మీ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసినటువంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటిది అనమాట. అయితే మరి దీనివల్ల ఉపయోగం బ్యాడ్ న్యూస్ అని ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే దీనివల్ల ఇంతకుముందు ఏంటంటే మీరు రెజ్యూమే తయారు చేసి మీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చేది, వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగినవన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సి వచ్చేది, మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సి వచ్చేది అప్లికేషన్లో. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీలు వెళ్ళినప్పుడు ఫ్రెషర్గా ఉన్నప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఫలానా స్టూడెంట్స్ చదివాడా లేదని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఇప్పటి వరకు సో చాలామంది కూడా సబ్జెక్టులు అవ్వకపోయినా కూడా జాబులు చేసుకుంటా ఉన్నారు. ఏదో ఒకటి రకంగా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకోను, లేకపోతే తర్వాత వస్తుంది రేపు వస్తుంది అయిపోయింది ఇంకా సర్టిఫికెట్ ఇవ్వలేదని అబద్ధం అని చెప్పి. ఎందుకంటే ఎలాగో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ 1 ఇయర్ పడుతుంది కాబట్టి అది ఫేక్ అయినా ఫ్రెషర్ అయినా అది చదువు కరెక్ట్గా ఆయనకి అయిపోయిన వాళ్ళు అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు జాబ్లో కూడా. అయితే దీనివల్ల అపార్ ఐడి వల్ల మనకు ఉన్న అలాంటి వాళ్ళకు ఎవరైతే చదువు కంప్లీట్ కాకుండా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని వెళ్ళినా, లేకపోతే రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని చెప్పేసి చెప్పుకున్న లాక్డౌన్ టైంలో కనుక పర్మిషన్లు తీసుకున్న వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కంపెనీలు మీరు అపార్ ఐడి అడుగుతారనమాట. ఆ ఐడి ఇచ్చిన వెంటనే అందుట్లో మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం కూడా మొత్తం వచ్చేస్తా, పలానా ఇతనికి ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఈ మంత్లో ఇది రాశాడు. ఎందుకంటే దానికి దీనికి లింక్ ఏంటని మీరు అడగచ్చు. ఇంజనీరింగ్ కాలేజెస్ ముందు ముందు మీ అపార్ ఐడి లేకుండా సప్లీ కానీ రెగ్యులర్ వాటికి కానీ ఎగ్జామ్స్కి రిజిస్ట్రేషన్ అయితే చేపించుకోవడం అయితే జరగదు. ఇది జరగబోతుంది త్వరలో, ఇదంతా దేశం మొత్తం రాబోతుంది. అయితే మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 1 ఇయర్ బ్యాకే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ మీకు తెలుసో తెలీదో కార్లకి ఫాస్ట్ ట్రాక్ ఎలా వచ్చిందో, ఎఫ్ఆర్ ఐడి గురించి కూడా ఎవరికి ఇంకా తెలియదు, ఫాస్ట్ ట్రాక్ కంపల్సరీ ఎలా చేశారో ఎఫ్ఆర్ ఐడిని కూడా కంపల్సరీ చేయనున్నారన్నమాట. అయితే త్వరలో దీని గురించి మీకు అఫీషియల్ అప్డేట్స్ వస్తాయి. ఖచ్చితంగా అయితే రిజిస్టర్ కావాలని చెప్పేసి, రిజిస్టర్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి చెప్తాను. ఇప్పటివరకు అయితే కంపెనీలు ఇంకా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఇదైందో అప్పుడు ఫాస్ట్ ట్యాగ్ లాగా ఇది కూడా మీకు కంపల్సరిగా అడుగుతారనమాట. ఇది ఉంటేనే మీకు జాబు, లేకపోతే ఇక ఇంతే అవజేసుకొని వెళ్ళటం అనమాట. ఇక ఏ కెరీర్ గ్యాప్ ఉన్నదన్నా ఫేక్ సర్టిఫికెట్స్ కూడా కుదరదు. మొత్తానికైతే ఇది బిగ్ బ్యాడ్ న్యూస్ లాంటిది. ఓకేనా? సో మీరు వీడియోని అయితే లైక్ చేసి ఖచ్చితంగా అయితే అందరికి షేర్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి.